ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సో మరి మీరు చెప్పినట్లు వాళ్ళందరితో మాట్లాడి ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వెంటనే స్టార్ట్ అయిపోతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. హావ్ ఎ లవ్లీ వీక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. యా, సీ యూ. బై సార్. థ్యాంక్ యూ సో మచ్. బై సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. బై సార్. ఏంటి సార్ ఇది? ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇచ్చేయడమేనా? అనవసరంగా మన హోటల్కి ఉన్న పేరు పోతుంది సార్. ఏమైందిరా? ఏమైందని చిన్నగా అడుగుతారు ఏంటి సార్? వాడెవడో ఒక అమ్మాయిని తీసుకొచ్చి గదిలో తీసుకెళ్ళి అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇంతకుముందు ఒక జంట వెళ్ళారు సార్. అంటే జీన్ షర్ట్ వైట్ చుడీదార్ వేసుకుని వాళ్ళ గురించేనా? అవును సార్, వాళ్ళే. కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం. ఏం కాదు, రూమ్ నంబర్ 105. నా మాట విను, మన కాబోయే భార్య భర్తలమే కదా, నా మాట విను. ప్లీజ్ అండి. ప్లీజ్ ఎందు? ప్లీజ్ ప్లీజ్ అండి, నా మాట విను. నవ్వుకోవాలంటే ఎలా? నా మాట వినండి. మన ఇద్దరు ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా. వద్దండి ప్లీజ్ ఎందు. నా మాట విను, ఏం కాదు, భయపడకు. ఎంత ధైర్యం రా నీకు. తనని హోటల్కి తీసుకొచ్చిందే కాకుండా బలవంతం చేయాలని చూస్తావా? ఎవర్రా అడగడానికి? కాబోయే భర్త అయితే పెళ్లి కాకముందు ఇలా హోటల్కి తిరుగుతారా? మా ఇష్టం, నువ్వెవరు అడగడానికి? మా గదిలోకి వచ్చి నా కాబోయే భర్తని కొట్టడానికి నీకేం హక్కు ఉంది? ఉంది. తప్పులు చేస్తూ హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. గొప్పింట్లో పుట్టావు, పద్ధతిగా ఉండడం నేర్చుకో. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే జీవితాంతం ఏడవాల్సింది వాడు కాదు, నువ్వు. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించారంటే నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మీరు ఆ కోమాలో ఉన్న పేషెంట్ తాలూకు కదా? అవును డాక్టర్ గారు. అతనికి ఎలా ఉంది? ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా, ఎప్పుడు స్పృహలోకి వస్తాడన్నది ఎగ్జాక్ట్గా మేము చెప్పలేము. అతను స్పృహలోకి రావడం నాకు చాలా అవసరం డాక్టర్ గారు. నా గతం చెప్పగలిగేది, నా భవిష్యత్తు చూపించగలిగేది అతనే. నిజమేనమ్మా, ప్రాపర్గా ట్రీట్మెంట్ జరిగితే అతను త్వరగా కోలుకునే అవకాశం ఉందమ్మా. ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు, నా బాధను కూడా అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు చేసిన దానికి చాలా బిల్ అయిందమ్మా. బిల్ నేను కట్టేస్తాను. ఎంత అయింది డాక్టర్ గారు? ఇంతవరకు అయిన దానికి ఫర్దర్ ట్రీట్మెంట్కి ఓ 3 లక్షల దాకా అవుతుందమ్మా. 3 లక్షలా? ఏ అమౌంట్ లేదా? అమౌంట్ లేకుండా మేము చేయగలిగింది ఏం లేదమ్మా. లేదు లేదు డాక్టర్ గారు, బిల్ నేను కట్టేస్తాను, మీరు ట్రీట్మెంట్ చేయండి. అలాగేనమ్మా. కారణం ఏంటండి చెప్పండి.
3 లక్షలంటే ఏం చెయ్యాలి? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? గగన్ గారిని అడిగితే, అమ్మో ఆయన వద్దులే, ఇంకెవరు ఇస్తారు? ఉందిగా బ్రహ్మరాక్షసి, దాన్నే అడుగుదాం. పేషెంట్ కి స్పృహ వచ్చింది మేడం. అవునా? డాక్టర్ గారు ఇప్పుడు ఎలా ఉంది? కోమాలోంచి ఇంత తొందరగా బయటకు వస్తాడని అనుకోలేదమ్మా. సమయానికి ఈ అమ్మాయి హాస్పిటల్కి తీసుకొచ్చింది కాబట్టి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. కాస్త ఆలస్యమైనా హాస్పిటల్కి వచ్చేలోపే నీ ప్రాణాలు పోయేవి. ఈవినింగ్ వరకు అబ్జర్వ్ చేసి డిశ్చార్జ్ ఎప్పుడు అనేది అప్పుడు చెప్తానమ్మా. అలాగే సార్. నర్స్, ఆ రూమ్లో పేషెంట్ పరిస్థితి ఏంటి? నీ విషయంలో ఎన్ని తప్పులు చేశానమ్మా, ఎంత దారుణంగా ప్రవర్తించాను. అలాంటిది నా ప్రాణాలు కాపాడేవా? చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. అయ్యో, ఆపదలో ఉన్నప్పుడు అవతల వాళ్ళ తప్పుల గురించి కాదు, వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించాలి. ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం కదా. నీ ప్రాణం తీయాలనుకున్నాను, నా ప్రాణం గురించి ఆలోచించావా అమ్మా? జరిగిపోయిన దాని గురించి వదిలేయండి. నేను శోభాచంద్ర గారి కూతురని చెప్పారు కదా, ఆ మాట నేను చెప్తే ఎవరు నమ్మరు. మా నాన్నకి మీరు చెప్తారా? ఎందుకు చెప్పనమ్మా? ఇప్పుడు దాకా తప్పులు చేయడమే వృత్తిగా బతికాను. నా ప్రాణాలు కాపాడిన నీకోసం ఈ ఒక్క మంచి పని చేసి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.